మనం బోడుప్పల్లోని అపెక్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. అపెక్స్ హాస్పిటల్లో నిజంగా ఏం జరిగింది, ఎందుకు ఇంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు, నార్మల్గా అపెక్స్ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు మిగతా జీవులుగా ఎందుకు పడి ఉంటున్నారు, ఏంది కదా, అసలు ఏం జరిగింది అమ్మా, ఏం జరిగింది అనుకుంటున్నారు, ఎట్లా జరిగింది, ఏమైపోయింది, ఎప్పుడు జాయిన్ హాస్పిటల్లో? మండే నైట్ జాయిన్ అయింది. ఏంటి దేనికోసం జాయిన్ అయ్యారు హాస్పిటల్లో? హెడేక్ కోసం జాయిన్ అయ్యారు. ఏం చెప్పలేదు వాళ్ళు, నేను ఇప్పుడే వచ్చాను, మాకు ఎరుక నేను ఎరుక. ఏమైందన్న హెడేక్ కోసం జాయిన్ అయితే ఎట్లా చనిపోయిందో అసలు ఏం జరిగింది? నిన్న హెడేక్ అని చెప్పారు, ఎట్లా ట్రీట్మెంట్ చేస్తున్నాం గ్లూకోజ్ అవి పెట్టారు, అప్పుడు ఏం లేదు. నిన్న మార్నింగ్ కూడా మంచిగా మాట్లాడింది, ఆఫ్టర్నూన్ కొద్దిగా గడపడే మళ్ళీ గ్లూకోజ్ ఇచ్చి మళ్ళీ పడబెట్టారు. మళ్ళీ డాక్టర్ వచ్చి చూసే వరకు కొద్దిగా సీరియస్ లెక్కలు అనిపిస్తుంది, మైండ్ కదా, అడ్మిట్ చేయాలని ఐసీయూకి చెప్పారు. నైట్ అడ్మిట్ చేశారు, కాస్త మార్నింగ్ 7 o'clock నైట్ అవ్వాలని పోనీ. ఎంత ఏజ్? కళ్యాణి, 23 ఏజ్. ఒక చిన్న బాబు అన్న, చిన్న బాబు, పాప, అంత చిన్న పిల్లల తల్లి చనిపోతే వాళ్ళిద్దరు పరిస్థితి, పిల్లల పరిస్థితి ఏంటిది? లోపడి మొత్తము కట్టేసిరా, కట్టేసేటు ఊపిరి ఆడకుండా చేసేసిరు. వీళ్ళ వల్ల కాకపోతే వేరే హాస్పిటల్ అడిగినాము, మీ వల్ల అయితే ఎవరు లేకపోతే అంటే ఏం లేదు, బయట తీసుకోపోతే ఏం లేదు, మేము కూడా చూస్తామా, అబ్జర్వేషన్ లో పెడదాం, ఇక్కడనే ఉండని అని ఐసుకి చేసారు. మేము అదే అనుకుని పైన జరతీ అని మేము ఉన్నాం. నెత్తి నొప్పి లేదు, నెత్తి నొప్పి. మళ్ళీ నైట్ ఏమైంది, మమ్మల్ని లోపల పోనీయాలి, పోనిస్తా మేము ఒకసారి అన్న చూపిస్తామంటే కూడా పోనీయాలి, లాక్ వేసుకున్నారు లోపల. ఏమైనా కాలేజీలు కట్టేసారంట. నెత్తి నెత్తి నెత్తిన వస్తుంది, నెత్తిన వస్తుంది అంటే భువనగిరికి 3 సార్లు తీసుకుపోయినాం. ఇక భువనగిరి నుంచి మొన్న ఇక్కడ తీసుకొచ్చిండ్రు, గాడన తీసుకపోతే వాళ్ళు ఏమన్నారో ఏమో రాత్రి తీసుకొచ్చి నాయన నా పిల్లలాగా బయట నా కొడుకు కష్టం వచ్చింది. మాకు మార్నింగే చెప్పారు ఇట్లా హార్ట్ స్ట్రోక్ లెక్కలు వస్తుంది, దమ్మ తీసుకోవట్లేదు అని ఒకటి 7 o'clock చెప్పారు. అప్పుడే లాక్ ఓపెన్ చేసి మేము లోపల పోయే వరకు ప్రెస్ చేస్తున్నాం. డాక్టర్ లోపల లేరు, నర్సులే, నర్సు కూడా ఉన్నారో లేదో తెలియదు లోపల. ఏమంటున్నారు డాక్టర్ యజమాని ఏమంటుంది? ఏం లేదు, మా వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, లోపల ఉన్నారు మా వాళ్ళంతా, మా అన్నయ్య అందరు ఉన్నారు, మా అన్న మా వదిన అవుతుందమ్మ లోపల మాట్లాడుతున్నారా? సరే ఒకసారి మాట్లాడుతున్నారు, ఉన్నారా ఒకసారి? ఇది ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటుండే, మరి ఏం జరుగుతుంది ఏమన్నది ఒకసారి అయితే యాజమాన్యంతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఓవరాల్గా యాజమాన్యం ఏం చెప్తారు ఏంది అనేది మాత్రం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యం, డాక్టర్స్ వర్షం తీసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు ఏం జరిగింది, నిజంగా ఒక చిన్న ఏజ్ 23-25 సంవత్సరాల బిడ్డ చనిపోతే చిన్న పిల్లలు బిక్కుబిక్కుమంటున్నారు. అసలు నిజంగా ఏం జరిగింది, తలనొప్పితో వస్తే ఎందుకు చనిపోవాల్సి వస్తుంది? సార్ నిజంగా అపెక్స్ హాస్పిటల్లో తను ఎప్పుడు జాయిన్ అయింది, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఆమె గత 1 week నుంచి 10 days నుంచి తలనొప్పితోనే కాస్త ఇరిటబుల్తోని అక్కడక్కడ బయట చూపించారు. మా దగ్గరికి రావడం మాత్రం 26వ తారీఖు నైట్ 11 o'clock వచ్చి చూపించుకున్నారు. ఆ రోజు అడ్మిషన్ చెప్తే వాళ్ళే అడ్మిషన్ వద్దని చెప్పేసి మేము అడ్మిషన్ అని చెప్పేసి నిన్న ఎర్లీ మార్నింగ్ 27th రోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి వచ్చి మన దగ్గర అడ్మిట్ అవ్వడం జరిగింది. వచ్చినప్పుడు బాగా వాంతులు, ఇరిటబిలిటీ, తలకు తన స్వతంగా కొట్టుకోవడము చేయడం, ఆ ఇబ్బందితో వచ్చింది. సైకాట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి. సో దాంతో అని చెప్పేసి నేను అడ్మిట్ చేసినాక ఐసీ అడ్మిషన్ కూడా వాళ్ళు బిల్లింగ్ లేకుండే వార్డులో పెట్టాము. నిన్న న్యూరో ఫిజిషియన్, సైకాట్రిస్ట్, క్రిటికల్ కేర్ ఫిజిషియన్ చూసిన తర్వాతనే రాత్రి మనం ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ ట్రీట్మెంట్లో భాగంగా ఎర్లీ మార్నింగ్ ఇవాళ 6:45-7 o'clock కార్డియాక్ అరెస్ట్ అయింది. ఇది జరిగిన ఇష్యూ. అంటే బయట చెప్పేది ఏంటంటే హెడ్ఏక్తో వచ్చిన మనిషిని చంపేశారు డాక్టర్స్ అనేది ఒక కోణం నడుస్తుంది. అందుకే ఏం చెప్తున్నా అంటే నా సలహా ఏంటంటే అంత కోణం, అంత అనుమానం ఉందంటే బాజాప్తుగా పోస్ట్మార్టం పంపించండి. అందులో మా నిర్లక్ష్యం తెలియదంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బోర్డు అనేది నిర్ధారణ చేస్తుంది. పోస్ట్మార్టంలో ఏ రిపోర్ట్ వస్తే దాన్ని బట్టి వీళ్ళు బాండ్ అబౌట్ దట్ ఇష్యూ. కానీ పోస్ట్మార్టం రిపోర్టర్స్ పక్కన పెట్టేసి మొత్తము అంటే ఏదో ఒకటి సెటిల్మెంట్ చేస్తున్న ఒక ప్రాణానికి 6 లక్షల రూపాయలు కడుతున్నారు, ఇది కరెక్టేనా? ఎవరు కట్టారు 6 లక్షల రూపాయలు? ఇప్పుడు మామూలుగా జరిగింది కదా, మరి నాకైతే తెలియదండి. మీకు తెలియదు? సంతకం పెట్టలేదు నేను పెట్టలేదు. చూపియాల మానవత దృక్పథంతో అడిగారు, మానవత దృక్పథం సరే అని చెప్పేసి ఏదో కాస్త మానవత దృక్పథం అని చెప్పి అన్నారు. దానికి ఏముంది, బిల్ ఏముందో బిల్ వివర్ చేసాము. అది అంటే వీళ్ళ వర్షన్స్ ఎట్లా ఉంటదంటే పేదోడు పేదోడిలాగానే ఉండాలి. పేదోడు చనిపోయినా కూడా బిందాస్గా ఏదో ఒకటి సెటిల్మెంట్ చేయొచ్చు. అదే పెద్దోడు చనిపోతే మాత్రం గవర్నమెంట్ మొత్తం హడావిడి చేస్తుంది. ఇక నార్మల్ హడావిడి కాదు అంత హడావిడి చేస్తుంది. కానీ ఒక నిండు ప్రాణానికి 6 లక్షల రూపాయలు కట్టడం అపెక్స్ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ఇంత దారుణమైన పరిస్థితులు మరి పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి సెటిల్మెంట్లు చేయడం ఏందో మాకైతే అర్థం కాని పరిస్థితి. సరే చూద్దాం ఇది ఎంతవరకు పోతుంది. చిన్న పిల్లలు మరి 6 లక్షల రూపాయలు ఎలా ఇస్తారు వీళ్ళు అన్న కోణం మాత్రం నడుస్తూ ఉంటుంది. వీళ్ళపైన 100% క్రిమినల్ కేసులు వేసి లోపల బొక్కలు వేయించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కెమెరామెన్ నవీన్తో మేడం శ్యామ్, అపెక్స్ హాస్పిటల్ బోడుపల్ నుంచి.